ప్రస్తుతం అన్ని భాషల్లో ఉన్న ప్రతిష్టాత్మక మూవీ మహాభారతం. రాజమౌళి బాహుబలి తర్వాత మన ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. దానితో చాలా మంది దిగ్గజాలు ఇలాంటి మూవీస్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. అలా వచ్చినదే ఈ మహాభారతం. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అండ్ మన రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్ని 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మించడానికి యుఏఈకి చెందిన భారత వ్యాపారవేత్త బిఆర్ శెట్టి ముందడుగు వేశారు. ఈ భారీ ప్రాజెక్ట్ లో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ భీముడి పాత్రకి ఖరారు చేశారు. ఈ విషయాన్ని మోహన్ లాల్ సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేశారు. కాగా దీని దర్శకత్వ బాధ్యతని ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ విఏ శ్రీకుమార్ మీనన్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీని ప్రముఖ రచయిత జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత ఎంటీ వాసుదేవన్ నాయర్ రాసిన రాందమూలం నవల ఆధారంగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కూడా బాహుబలిలా 2 భాగాలుగా రానుంది. దీని మొదటి భాగం సెప్టెంబర్ 2018న మొదలుపెట్టి 2020కి రిలీజ్ చేయనున్నారు. అలాగే మొదటి భాగం విడుదలై 90 రోజుల్లోనే 2వ భాగాన్ని అన్ని ఇండియన్ భాషల్లో రిలీజ్ చేస్తూ విదేశీ భాషల్లోకి డబ్బింగ్ ద్వారా రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఈ సినిమాకి అంతర్జాతీయంగా టెక్నీషియన్స్ ని అదే విధంగా ఆర్టిస్ట్ ని కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. దీని పర్యవేక్షణ కూడా ఒక అంతర్జాతీయ డైరెక్టర్ చేతిలో పెడుతున్నట్లు సమాచారం. సో ఇంత భారీ బడ్జెట్ తో తీయనున్న ఈ మూవీ నెక్స్ట్ ఏ మలుపులు తిరుగుతుందో చూద్దాం. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.